हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु काव्य। फ्रेंड्स, ईरोजु मंची टेस्टी करी तो मी मुंदुकोच्चानु। फ्रेंड्स, सोरकाय पुलुसंडी, इदी चाला चाला टेस्टीगा उंटुंदी। लेत सोरकाय तो ओकसारी ट्राई चेयंडी फ्रेंड्स, मल्ली मल्ली चेसुकुंटारु। मरी ई सोरकाय पुलुसु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। सोरकायनु ई सैज़्लो मुक्कलुगा कट चेसुकोवालंडी। మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజ్ లో చేసుకోండి। ఒక పెద్ద సైజ్ టమాటా, రెండు మూడు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మిగతా ఇంగ్రీడియన్స్ మనం కర్రీ చేసుకుంటూ చెప్పుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి। ఇవి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు। ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి। ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత సోరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత salt వేసుకోవాలి। ఇక్కడ 2 స్పూన్స్ పట్టిందండి, ఎందుకంటే ఇది పులుసు కర్రీ కాబట్టి కొంచెం salt ఎక్కువే పడుతుంది। మనం salt వేస్తే ఈ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి, అందుకోసం salt నేను ఇప్పుడే వేశానండి। ఇలా మంచిగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మినిమం 4 నుంచి 5 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। ఈ సోరకాయ ముక్కలు 70% ఆయిల్ లోనే ఉడికిపోవాలండి, ఎందుకంటే మనం చింతపండు రసం వేసిన తర్వాత అవి త్వరగా ఉడకవు కాబట్టి ఇప్పుడే ఉడికించుకోవాలి। ఇవి మంచిగా ఉడికిపోయాయి। ఉడికిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలను యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలండి, ఒక కప్పు వరకు వేసాను నేను। ఈ రసం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను। ఇలా ఎక్కువ పులుపుగా ఉంటుంది కాబట్టి ఇందులోకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి। మీరు పులుపు తినేదాని బట్టి కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చుండి। ఇలా సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కారం పొడిని యాడ్ చేసుకోవాలి। टू टेबल स्पून कारम, कारम अने ते दी वेक पुल क्रील कारम उप करेक्ट उ हाफ टेबल स्पून धनिया पौडर अंड वे पौडर चुस्क जील मेंति पोड़ी अभी चिटिकट वेसकटे सरपोतुंदी। इला इवन्नी वेसक तरवा कल ఒక చిన్న బౌల్ లోకి ఇలా ఒక స్పూన్ శనగ పిండిని వేసుకొని వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకొని అందులోకి యాడ్ చేసుకోవాలండి। ఇలా శనగ పిండి వేయడం వలన కర్రీ అనేది చిక్కగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషస్ వరకు మంచిగా ఉడకనివ్వాలి। చూసారా మంచిగా మరుగుతుంది కర్రీ అనేది, చాలా వరకు ఉడికిపోయినట్లే। ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం। చూసారా మంచిగా ఉడికిపోయింది ముక్క కూడా। ఇలా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్ లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే।
యమ్మీ యమ్మీ సోరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే అద్దరిపోయింది. వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.